నెలరు జగృతం దాకా తెలంగాణలో బీజేపీ చాలా దూకుడుగా కనిపించింది. బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా మొదలైన ఈ దూకుడు అధికార బీఆర్ఎస్ ను సీఎం కేసీఆర్ ని ఢీకొట్టగలిగే శక్తి సామర్థ్యాలు బీజేపీకే ఉన్నాయని జనం విశ్వసించే స్థితికి చేరుకుంది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను వెనక్కిరెట్టి ముందుకు దూసుకువెళ్లిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ నెల రోజుల వ్యవధిలోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ ఇదేంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ. మనీష, తెలంగాణలో బీజేపీ అధ్యక్ష మార్పులు రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారబోతున్నాయి. వచ్చే ఎన్నికల కోసం అంటూ మరి ఎన్నికల టీం అని బీజేపీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుని మార్చినప్పటికీ కూడా మరి బండి సంజయ్ లాగా దూకుడుగా కిషన్ రెడ్డి వెళ్ళగలుగుతాడా, లేదంటే సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే కిషన్ రెడ్డిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా నియమించారన్నది ఒక చర్చ సాగుతుంది. బండి సంజయ్ ఎంపీ అయినా కొద్ది రోజులకే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయినాడు. అయిన తర్వాత ఆయన చాలా తక్కువ కాలంలోనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బండి సంజయ్ అంటూ తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను పెంచుకోగలిగాడు బీజేపీలో. ముఖ్యంగా ఆయన మాట తీరుగవచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు అధికార పార్టీకి కౌంటర్ గా ఆయన మాట్లాడే ఒక వ్యవహార ధోరణి అంతా కూడా జనాన్ని ఆకట్టుకునే విధంగా ఉండింది. అసలు తెలంగాణలో బీజేపీ ఉందా అనేటువంటి పరిస్థితి నుంచి తెలంగాణలో ఒక భారతీయ జనతా పార్టీ ఉంది, బలమైన రాజకీయ పార్టీ శక్తిగా రాబోయే ఎన్నికల్లో ఎదగగలుగుతుందనేటువంటి ఒక వాతావరణాన్ని అయితే బండి సంజయ్ తీసుకురాగలిగాడు. కానీ బండి సంజయ్ టెన్యూర్ ఆయన బీజేపీ అధ్యక్షునిగా నియామకం చేసి 2.5 సంవత్సరాలు పూర్తి కావడంతో మరి సంస్థాగత ఎన్నికల్లో సంస్థాగత మార్పుల్లో భాగంగానే మరి వచ్చే ఎన్నికల కోసం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ అధ్యక్షులను కూడా మార్చడం జరిగింది. మరి అయితే ఇది జాతీయ స్థాయిలో మేము తీసుకున్న నిర్ణయమని బీజేపీ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాలకు వచ్చినప్పటికీ మాత్రం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరి కిషన్ రెడ్డి లాంటి నాయకుడిని మళ్ళీ రెండవసారి రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా నియామకం చేసింది బీజేపీ అధిష్టానం అని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికల సమయంలో మరి బండి సంజయ్ అంతా దూకుడుగా కిషన్ రెడ్డి వెళ్తాడా లేదు అంటే మరి బీఆర్ఎస్ కు బీజేపీకి ఏర్పడ్డటువంటి రాజకీయ ఒప్పందంలో భాగంగానే మార్పు జరిగిందనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికైతే బండి సంజయ్ తన అధ్యక్ష పదవి నుంచి తొలగించడం విషయంలో చాలా తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లుగా బండి సంజయ్ అభిమానులు ఆయన అంతర వర్గాలు చెప్తున్నాయి. అయినప్పటికీ కూడా అధిష్టానం నిర్ణయం శిరోధార్యమంటూ బండి సంజయ్ బయటికి మాట్లాడినప్పటికీ కూడా అధ్యక్ష పదవి నుంచి ఆయన తొలగించిన పట్ల కూడా ఆయన తీవ్ర అసంతృప్తి ఉన్నారు. ఇక కిషన్ రెడ్డి కూడా బీజేపీ అధ్యక్ష పదవి నియామకంలో సంతృప్తిగా ఉన్నట్టుగా కనబడలేదు. ఎందుకంటే నిన్ననే అధికారికంగా కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా బీజేపీ అధిష్టానం ప్రకటించినప్పటికీ కూడా ఆయన దానిపై స్పందించడానికి కూడా నిన్న మీడియాతో 2 సార్లు కూడా మీడియా ప్రతినిధులు ఎప్పుడు అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్నారని అడిగినప్పుడు స్పందించడానికి కూడా ఆయన ఇష్టపడలేదు, మౌనంగానే వెళ్ళిపోవడం జరిగింది. అంటే ప్రస్తుతమైన కేంద్ర కేబినెట్ హోదాలో కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాడు, కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నాడు. గతంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆయన మరి బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాడు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్షుడిగా చేయడం అనేది భవిష్యత్ మరి ఆయనకి ఇష్టం ఉందా లేదా లేకపోతే కేవలం వ్యూహాత్మకంగానే మాట్లాడకుండా వెళ్ళిపోయాడన్నది తెలియదు. మొత్తానికైతే ఆయన కూడా అసంతృప్తితో ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే కేంద్ర కేబినెట్ మంత్రి పదవి కంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి అనేది ఎక్కువ కాదు పార్టీ పరంగా చూసినప్పటికీ. అయినప్పటికీ కూడా అధిష్టానం నిర్ణయానికి మరి శిరస వహించాలి కాబట్టి ఆ బాధ్యతలు 1-2 రోజుల్లో తీసుకుంటారని కూడా చెప్తున్నారు. 2 పదవులను కూడా కిషన్ రెడ్డి కొనసాగించేటువంటి అవకాశం ఉంది, రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి, కేంద్ర కేబినెట్ మంత్రి పదవి కూడా. మరి సమీకరణాలన్నీ కూడా వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర బీజేపీ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది కూడా ఒక కీలకమైనటువంటి అంశంగా మారింది. ఇంకా దీంతో పాటుగా ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్, బండి సంజయ్కి ఈటల రాజేందర్ కు చాలా కాలంగా ఒక గ్యాప్ అయితే ఏర్పడింది. ఈటల రాజేందర్ కు మరొక కీలకమైనటువంటి పదవి ఇస్తూ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎన్నికల సమయంలో బీజేపీ అధ్యక్షునికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. దాదాపుగా ఈక్వలెంట్ గా బీజేపీ అధ్యక్ష పదవితో సమానమైనటువంటి పదవిని వారు ఈటల రాజేందర్ కి ఇచ్చారు. ఇప్పుడు ఆయనకు అదొక పరీక్ష లాంటి సమయం. వచ్చే ఎన్నికలలో ఈటల రాజేందర్ మరి బీజేపీ తరపున నిలబెట్టినటువంటి ఎక్కువ మంది అభ్యర్థులను గెలిపించుకునే అధిష్టానం వద్ద తన బలమేందో తన రాజకీయ శక్తి ఏందో నిరూపించుకోవాలనేటువంటి అవసరం అయితే ఈటల రాజేందర్కి ఏర్పడింది. మనీష రమణ, ఇప్పటి వరకు అయితే కిషన్ రెడ్డికి అయితే అధ్యక్ష పదవులు ఇచ్చారు బండి సంజయ్ గాని ఇటు ఈటల రాజేందర్ గాని పదవులు ఓకే. ఇంకొంతమంది నేతలు కూడా బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారు కదా, ఆ నేతల సంగతి ఎలా ఉంటుందంటారు? అసలు ఉన్నదే 3 బీజేపీలో, 4 నాయకులు ఉన్నారు. ఇంకా ఉన్న 4కి 4 పదవులు వచ్చాయి. ఒకరు ఎంపీ అయ్యారు, ఒకరు కేంద్ర మంత్రి అయ్యారు, మళ్ళీ కేంద్ర మంత్రికే రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చింది, ఇంకొక నా ఎమ్మెల్యేకు ప్రచార కమిటీ చైర్మన్, ఇంకా మిగిలింది ఇద్దరు ఎమ్మెల్యేలు రఘునందను తర్వాత రాజాసింగ్. రాజాసింగ్ అనేది పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక రఘునందన్ ఒక్కడికి ఒక పదవి రావాలి. ఉన్న 4 నాయకుల మధ్యనే సఖ్యత లేకపోతే ఇక మొత్తం పార్టీ నాయకులు నాయకత్వాన్ని రాష్ట్ర నాయకులను కలుపుకొని ఎట్లా పోతారు? కాబట్టి ఒక 20-30 మంది ఎమ్మెల్యేలో ఉండి పదవులు రాలేదని అసంతృప్తి పడితే ఒక అర్థం ఉంది. కానీ ఉన్న 4 పదవులు కావాలని కోరితే జాతీయ పార్టీలో దానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, దానికి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది.
అయితే రఘునందన్ మాత్రం శాసనసభలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు పదవి ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాన్ని కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది మనీష్. రైట్, థ్యాంక్ యూ రమణ.